हेलो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नीनु मी वनिता एला उन्नारंदरू बागुन्नारा ई रोज मन चैनल वीडियो स्पेशल ईस्ट पौडर कानी एग कानी एदी लेकुंडा इंट्लोने बन्स नी ए विधंगा तैयार चेसुकोवालो ई वीडियो लो मीतो शेयर चेस्तुन्नानु वीडियो नच्चिनट्लयिते स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडी मुंदुगा ओक मिक्सिंग बाउल लोकी रेंडु कप्पुल जल्लिंचुकुन्न मैदा पिंडिनी तीसुकुंटुन्नानु मैदा पिंडिनी जल्लिंचुकोनि तीसुकोवाली लेदंटे दांट्लो एवैना क्रिस्टल्स कनुक उन्नट्लयिते मनं बन तिंटुंटे अवि मनकु नोटिकि तगुलुतुंटायि ई रेंडु कप्पुल मैदा पिंडिकि 5 स्पून्ल शुगर नि याड् चेस्तुन्नानु मनकि बन्स अनेवि कास्त स्वीट् गा उंडालि काबट्टि स्वीट्नेस् कोसं शुगर नि याड् चेस्तुन्नानु इप्पुडु इंदुलोकि 1 स्पून बेकिंग पौडर 1/2 स्पून बेकिंग सोडा रुचिकि सरिपड साल्ट् वेसुकोनि కలుపుకోవాలి ఇక్కడ నేను salt వేసే క్లిప్ మిస్ అయిపోయింది salt కూడా వేసుకోవాలి పించ్ ఆఫ్ salt వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల గడ్డ పెరుగును వేసుకొని కలుపుకోవాలి పెరుగు మాత్రం గట్టిగా ఉండాలి లేదంటే మనం పిండిలో వేసినప్పుడు పిండి మొత్తం వాటర్ లా అయిపోతుంది ఈ విధంగా పెరుగు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకొని పిండిని స్మూత్ గా కలుపుకోవాలి పిండిని గట్టిగా కలపకూడదు ఈ విధంగా స్మూత్ గా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను 2 స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ కి బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఆయిల్ అనేది మీ ఇష్టం ఆయిల్ ని వేసుకున్నప్పుడు మన చేతికి పిండికి అంటనంత వరకు మనం ఆయిల్ ని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు అయ్యాక ఇక్కడ చూసారా మన కి పిండి అనేది కాస్త గట్టిదనం వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక పిండిని రెండు చేతుల్లోకి తీసుకొని అటు ఇటు అనుకుంటూ ఇప్పుడు చపాతి పీటనైనా లేదంటే ఫ్లాట్ గా ఉండే ఏదైనా ప్లేట్ ని తీసుకోవాలి చపాతి పీటని తీసుకొని దానిపైన పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బన్స్ అన్ని ఈక్వల్ గా రావాలి కాబట్టి నైఫ్ తో ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్ లా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఈక్వల్ గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చేసి నాకు 6 బన్స్ అయ్యాయి ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకునే ట్రే తీసుకోవాలి ఆ ట్రేకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ నైనా నెయ్యి నైనా గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ తీసుకున్నప్పుడు మాత్రం మనకి ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఆయిల్ ని గ్రీస్ చేసుకున్నాక ఇక్కడ చూసారా మనం ఈక్వల్ గా కట్ చేసుకున్న పిండి ముద్దని 2 హ్యాండ్స్ తో అటు ఇటు ఈ విధంగా అనుకోవాలి ఈ విధంగా అనుకోవడం వల్ల మనకి బన్స్ అనేవి ఫ్లఫీగా వస్తాయి ఈ విధంగా అన్నాక ఇప్పుడు వీటిని ఇడ్లీ ట్రే లోకి ఒక్కొక్క దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న వాటిపైన ఆయిల్ ని మళ్ళీ ఒకసారి గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ గ్రీస్ చేయడం వల్ల మనకి బన్స్ అనేవి పగుళ్ళు ఎక్కువ రాకుండా ఉంటాయి ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు ఉంచుకోవాలి 1/2 అవర్ తర్వాత మనకి బన్స్ అనేవి కాస్త పొంగుతాయి అన్నమాట మనం పెరుగు వేసాం కాబట్టి అవి కాస్త పొంగుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉండే కడాయి తీసుకొని దాంట్లోకి నేను ఈ విధంగా ఒక స్టాండ్ ని తీసుకుంటున్నాను ఈ స్టాండ్ పైన ఈ విధంగా ఇడ్లీ ట్రే ని పెట్టుకోవాలి పెట్టేసుకొని మూత పెట్టి 20 టు 30 నిమిషస్ పాటు బేక్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని 20 టు 30 నిమిషస్ పాటు బేక్ చేసుకోవాలి ఇక్కడ చూసారా 30 నిమిషస్ తర్వాత నాకు బన్స్ అన్ని బేక్ అయిపోయాయి ఇక్కడ చూస్తే ఇవి ఈజీగా మనకి రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారాక బయటకు తీసేసుకోవాలి ఇక్కడ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ టేస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీనో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్